మెదక్ జిల్లా అల్లదురం మండల కేంద్రంలో ఉన్నాము. అల్లదురం మండల కేంద్రంలోని బేతాళుడు 700 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి బేతాళ స్వామి ఇక్కడ ఈ ప్రత్యేకించి వినగానే ఈ అల్లదురం గ్రామాల్లో కూడా గ్రామస్తులు కూడా చాలామంది 500 పైగా ఈ బేతాళుడు బేతమ్మ అనే పేర్లు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఈ 700 సంవత్సరాల నాటి కాలం నాటి బేతాళుడు బేతాళ అనే పేరుతోటి ఈ గ్రామస్తులంతా కూడా చాలామంది పేర్లు పెట్టుకోవడంతో పాటు వాళ్ళ పుట్టినటువంటి పిల్లలతో పాటు వారి పేరు కూడా పెడతా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ గుడి వద్ద ఉన్నాము. ఈ గుళ్ళోనే బేతాళుడు అనే పేరు గాయించిన యువకుడు కూడా పేరు పెట్టుకున్నటువంటి యువకుడు కూడా ఉన్నాడు. వారిని అడిగి తెలుసుకున్నాం ఏంటి ఎందుకు ఇలా పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి. చెప్పండి విజయ్ గారు, ఎందుకు ఈ బేతాళుడు బేతమ్మ అనే పేర్లు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? బేతాళుడు అధిపతి అన్నమాట. అధిపతి అప్పుడు ఎక్కడికి ఏంటంటే ఈ గట్టర్లు అందరూ వచ్చేవారు. అలాంటప్పుడు బేతాళ స్వామి ఇక్కడ వేసి ఈ గట్టర్లు రాకుండా అలాంటి ఊరిని కాపాడుకోవడానికి ఊరి అవసరం అయింది. అందరినీ ప్రజల్ని క్షేమంగా చూసుకుంది కాబట్టి ఇక్కడ కూడా అదే నమ్మకంతో ఆ పేరు వేసుకోవడానికి. అంటే ఇప్పటికి కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు పుట్టిన పాపలకు కూడా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ పెడతా ఉన్నారు. పెడుతున్నారా? అంటే ఈ పెట్టడం వల్ల విద్య అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు పెరిగిన తర్వాత మాకు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు పేర్లు అనే కోణంలో పెరిగిన కొద్ది అంటూ ఉంటారు కదా వాళ్ళు. పేరు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఆరోగ్యంగా అష్టాలు చేసుకుని వెళ్ళిపోతాం అన్నమాట. ఎంతైనా ఊరుకు మంచిగా సమాధానం పెట్టుకొని మాకు బేతాళుడు ఎలా బేతాళ స్వామి పెట్టుకుంటాం. కానీ ఏడానికి ప్రతి దానికి బేతాళుడు బేతమ్మ బేతాళుడికి బేతమ్మ మాకంతా సల్లదానం ఉంచుకుంటారని ఆయన తలుచుకుంటాం. అంటే ఎన్ని అంటే ఎంతమందికి పైగా ఉంటారమ్మా అల్లదురంలో? మొత్తం పబ్లిక్ ఈ ఊరు మండలంకి మొత్తం పబ్లిక్ ఏ ఊరు మండలం వచ్చినా కానీ వాళ్ళు ఈకి వచ్చిన వాళ్ళకు పెట్టగలిగితే కూడా ఆయన పేరు పెట్టగలుగుతుంది. మీ పిల్లల పేరు పెట్టుకున్నా అమ్మ పెట్టుకున్నాం. ఈయన పేరే ఉంది ఈ సంవత్సరం మొక్కున్నా మాకు జాతర నిండా మంచిగా పబ్లిక్ రావాలి. మాకు అంత మంచిగా దేవుడు ఏ గొడవలు లేకుండా అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏది ఉండద్దు దొంగతనాలు ఉండదు ఏది ఉండద్దు శశికమ్మలు పెట్టి అవన్నీ పెట్టి మంచిగా ఉండాలి. ఓకే విన్నారు కదా. అంటే మన బేతాళుడు పెట్టినటువంటి పేర్లు కూడా ఈ అల్లదురు గ్రామంలో 75% పైగా ఈ బేతాళుడు బేతమ్మ అనే పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ గ్రామంలో ఎక్కువగా అంటే 700 సంవత్సరాల నాటి స్వయంభూగా వెలిచినటువంటి బేతాళ స్వాముడు. ఈ బేతాళుడికి ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి వాళ్ళ నమ్మిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఈ బేతాళుడు. అంటే ఇప్పుడు పుట్టే పాపలకు కానీ బాబులకు కానీ బేతాళుడు అనే నామకరణంతో వీళ్ళు అల్లదురం గ్రామస్తులు ప్రత్యేకంగా పేరు పెట్టుకుంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు.